రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనబడి నాడు నేడు పథకం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో విజయవంతంగా నడుస్తుందని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య దూరదర్శన్ తో చెప్పారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 6.80 కోట్లు మంజూరు కాక మొత్తం 16 పాఠశాలల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిత్య నూతన భవనాలు నిర్మాణం జరుగుతున్నాయని ఆయన చెప్పారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో నాడు నేడు అంటే మనబడి నాడు నేడు ఈ కార్యక్రమం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ శాసనసభ్యులు వారు విశేష కృషి మూలంగా మరి సుమారు 6.8 కోట్లతో మొత్తం 16 స్కూల్స్ని అధునాతనంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇవాళ చూస్తే మీరు చూడండి, ఎవరైనా చూడొచ్చు, మున్సిపల్ పాఠశాలలు ముందు కార్పొరేట్ పాఠశాల దిగదుడుపు, దాంట్లో డౌటే లేదు. మీరు పెయింటింగ్స్ అవన్నీ వేసిన తర్వాత మేము శిథిలావస్థలో ఉన్న భవనాలను కూడా నిత్యనూతనమైన భవనాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో పేరెంట్స్ కమిటీ, హెడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ సొంత ఇల్లు అయితే ఎలా కట్టుకుంటారు, ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత కృషి చేస్తారో అలా చేశారు, డెవలప్ చేశారు. వారందరికీ కూడా పేరెంట్స్ కమిటీకి, హెడ్ మాస్టర్లకి, మా ఇంజనీర్స్కి అందరికీ కూడా, యూనిటీ సెక్రటరీస్ వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞత.